బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వస్తువులన్నీ అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. ఆయనే మొదటివాడు, చివరివాడు. ఆయనే బాహ్యం, ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. ఆయనే భూమ్యాకాశాలను 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. భూమి లోపలికి పోయేది, అందులో నుంచి బయల్పడేది, ఆకాశం నుంచి క్రిందికి దిగేది, మరందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లా చూస్తూనే ఉన్నాడు. భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. సమస్త వ్యవహారాలు తీర్పు నిమిత్తం ఆయన వైపుకే మరలించబడతాయి. ఆయనే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తున్నాడు, మరి ఆయనే పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. ఆయన గుండెల్లోని గుట్టును సైతం బాగా ఎరిగినవాడు. మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదకైతే వారసులుగా చేశాడో అందులో నుంచి ఖర్చు చేయండి. మరి మీలో విశ్వసించి దానధర్మాలు చేసే వారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. మీరు అల్లాహ్ను ఎందుకు విశ్వసించరు? అసలు మీకేమైపోయింది? చూడబోతే దైవ ప్రవక్త స్వయంగా మీ ప్రభువును విశ్వసించమని మీకు పిలుపు ఇస్తున్నాడు. మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఆయన మీ నుండి గట్టి వాగ్దానం కూడా తీసుకున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని కారుచీకట్ల నుంచి వెలికితీసి కాంతి వైపు తీసుకుపోవటానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను అవతరింప చేసినవాడు ఆయనే, అల్లాహ్యే. నిశ్చయంగా అల్లాహ్ మీ ఎడల మృదు స్వభావి, దయాశీలి. మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకపోవటానికి కారణం ఏమిటి? అసలు మీకేమైంది? వాస్తవానికి భూమ్యాకాశాలలోని వారసత్వం అంతా అల్లాహ్కే చెందుతుంది. మీలో మక్కా విజయానికి పూర్వం దైవ మార్గంలో ఖర్చు చేసిన వారు, పోరాడిన వారు ఇతరులు సమానులు కాలేరు. మక్కా విజయం తర్వాత ఖర్చు చేసి పోరాడిన వారికంటే వీరు గొప్ప అంతస్తులు కలవారు. అయితే మేలు చేస్తానన్న అల్లాహ్ వాగ్దానం మాత్రం వీరందరికీ వర్తిస్తుంది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. అల్లాహ్కు ఉత్తమ రీతిలో రుణం ఇచ్చేవాడెవడు? దాన్ని ఆయన అతని కోసం పెంచుతూ పోతాడు. అతని ఎడల అది అత్యుత్తమ ప్రతిఫలంగా రూపొందుతుంది. ఆ రోజు ప్రళయ దినాన విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను నీవు చూస్తావు. వారి కాంతి వారికి ముందు వైపున, కుడి వైపున పరిగెడుతూ ఉంటుంది. ఈరోజు మీకో శుభవార్త. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు మీకోసం ఉన్నాయి. అందులో మీరు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం అని వారితో అనబడుతుంది. ఆ రోజు కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు విశ్వాసులను ఉద్దేశించి, కాస్త మాకోసం ఆగండి, మేము కూడా మీ కాంతి నుండి కాస్త లబ్ధి పొందుతాం అని అంటారు. మీరు వెనక్కి మరలండి, వెలుతురును అక్కడే వెతుక్కోండి అని వారికి సమాధానం ఇవ్వబడుతుంది. మరి వారి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పరచబడుతుంది. అందులో ఒక ద్వారం కూడా ఉంటుంది. దాని లోపలి వైపు కారుణ్యం ఉంటుంది, బయటి వైపు మాత్రం యాతన ఉంటుంది. వీళ్ళు కపటులు, వారిని విశ్వాసులను బిగ్గరగా పిలుస్తూ, మేము మీ వెంటలేమా అనంటారు. దానికి వారు, అవును, మా వెంట ఉన్న సంగతి నిజమే, కానీ మీరు మీ ఆత్మలను వంచుకున్నారు. మాపై గడ్డుకాలం రావాలని ఎదురు చూశారు, సందేహాలలో ఊగిసలాడారు. పనికి మాలిన మీ అభిలాషలే మిమ్మల్ని దగా చేశాయి. ఎట్టకేలకు దైవాజ్ఞ రానే వచ్చింది. అల్లాహ్ విషయంలో మోసగించినవాడు షైతాన్ మిమ్మల్ని కడదాకా మోసంలోనే ఉంచాడు. ఏమైనా ఈ రోజు మీ నుండి కానీ, అవిశ్వాసుల నుండి కానీ పరిహారం తీసుకోబడదు. మీ అందరి నివాస స్థలం నరకాగ్నే. అదే మీ నేస్తం. అది మహా చెడ్డ గమ్యస్థానం. ఏమిటి విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వీరికి మునుపు గ్రంథం ఒసగబడిన వారి మాదిరిగా వీరు కాకూడదు. మరి ఆ గ్రంథవహులపై ఒక సుదీర్ఘకాలం గడచిపోయేసరికి వారి హృదయాలు కఠినమైపోయాయి. వారిలో చాలామంది అవిధేయులు. బాగా తెలుసుకోండి, భూమి మృతి చెందిన మీదట అల్లాహ్ ఏ దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. మీరు అర్థం చేసుకునేటందుకు మేము మా సూచనలను బాగా విడమరచి చెప్పాము. నిశ్చయంగా దానధర్మాలు చేసే పురుషులు,
దానధర్మాలు చేసే స్త్రీలు అల్లాహ్కు చిత్తశుద్ధితో మంచి రుణం ఇచ్చేవారు, వారు ఇచ్చినది వారి కొరకు పెంచబడుతుంది, మరి వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం ఉంది. మరెవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసిస్తారో వారే తమ ప్రభువు దగ్గర సత్యవంతులు, సాక్షులు. వారి కొరకు వారి పుణ్యఫలం కూడా ఉంటుంది, వారి జ్యోతి కూడా ఉంటుంది. మరెవరైతే అవిశ్వాసులై మా సూచనలను ధిక్కరించారో వారే నరకవాసులవుతారు. బాగా తెలుసుకోండి, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా, అలంకారప్రాయం, పరస్పరం బడాయిని చాటుకోవటం, సిరిసంపదలు, సంతానం విషయంలో ఒండొకరిని మించిపోవడానికి ప్రయత్నించటం మాత్రమే. దీని ఉపమానం వర్షపు నీరు లాంటిది. దానివల్ల మొలచిన పైరు రైతులను అలరిస్తుంది, మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపువన్నెగా మారిపోవటం నీవు చూస్తావు. ఆ తరువాత అది పొట్టు పొట్టుగా తయారవుతుంది. మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంది, అల్లాహ్ తరఫున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు. రండి, మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరుగెత్తండి. ఇంకా భూమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గం వైపు పరుగెడండి. అల్లాహ్ను ఆయన ప్రవక్తలను విశ్వసించే వారి కోసం అది తయారు చేయబడింది. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన దీనిని తాను కోరిన వారికి ఇస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. ఏ ఆపద అయినా సరే, అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా, మేము దానిని పుట్టించకమునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక. పోయే దానిపై మీరు దుఃఖించకుండా, ప్రసాదించబడిన దానిపై మిడిసిపడకుండా ఉండాలని మీకీ సంగతి తెలియజేయబడింది. అదిరిపడే ఏ అహంభావిని అల్లాహ్ ఇష్టపడడు సుమా. వారెలాంటి వారంటే తాము స్వయంగా పిసినారితనం చూపటమే గాక ఇతరులను కూడా పిసినారితనానికి పురికొల్పుతారు. ఎవడు అల్లాహ్ మార్గం నుండి ముఖం త్రిప్పుకుని పోయినా అల్లాహ్ అక్కరలేనివాడు, స్తోత్రనీయుడన్న సంగతిని అతను గుర్తుంచుకోవాలి. నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము, వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి. ఇంకా మేము ఇనుమును కూడా అవతరింపజేశాము, అందులో చాలా బలం ఉంది, జనుల కొరకు, ఇతరత్ర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా చూడకుండానే తనకు, తన ప్రవక్తలకు తోడ్పడే వారెవరో అల్లాహ్ తెలుసుకోదలిచాడు. నిస్సందేహంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు. మేము నూహును, ఇబ్రాహీమును ప్రవక్తలుగా చేసి పంపాము, మరి వారిద్దరి సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథ పరంపరను ఉంచాము. అయితే వారిలో కొందరు సన్మార్గ భాగ్యం పొందగా అత్యధికులు అవిధేయులయ్యారు, మరి వారి వెనుకే మేము మా ప్రవక్తలను నిరంతరం పంపసాగాము. వారి తరువాత మరియం కుమారుడైన ఈసాను పంపాము, అతనికి ఇంజీలు గ్రంథాన్ని ఒసగాము, అతన్ని అనుసరించే వారి హృదయాలలో మృదుత్వాన్ని, జాలిని సృజించాము. మరైతే సన్యాసత్వాన్ని, రహ్బానియత్, వారంతట వారే ఆవిష్కరించారు, మేము మాత్రం దీనిని వారిపై విధించలేదు, దైవప్రీతిని తప్ప. మరి వారు దానికి తగురీతిలో కట్టుబడి ఉండలేకపోయారు. అయినప్పటికీ మేము వారిలో విశ్వసించిన వారికి వారి పుణ్యఫలాన్ని ప్రసాదించాము, వారిలో అధికులు మాత్రం అవిధేయులుగా తయారయ్యారు. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, అతని ప్రవక్తను విశ్వసించండి, అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు, ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు, దాని వెలుగులో మీరు నడుస్తారు, ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి. దైవానుగ్రహంలోని ఏ భాగంపై కూడా తమకెలాంటి అధికారం లేదని, అనుగ్రహమంతా దేవుని చేతిలోనే ఉందని, ఆయన తను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఈ విధంగా చేశాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.